హలో జూలి, బాగున్నావా? నేను సుంగా ఉన్నాను. ఏ, ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వు ఎప్పుడు ఇంతే? నేను రంగాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారు ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి అంటే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్, లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, నీ చేయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసి అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకత్తా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు, ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు, కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు, అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు, ఇంకెవరిని నమ్మ? ఎస్ సార్. బయటిపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతన్ని ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చెయ్యి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్. ఏజెంట్ గోపి, వెల్కమ్. థ్యాంక్స్ సార్. మిస్టర్ 116, ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరు ఇంతవరకు ప్రాణాలతో బయట పడలేదు. ఇప్పుడు నీకేంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచొస్తున్నావు, కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది చూడు,
నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? 1 కోటి రూపాయలు. ఎక్కడే మా బాసుని కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపే అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులాగితే నిన్ను నీ బాస్ నీ గోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కాని మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పి రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. తప్పించుకుపోయారు సార్. డర్టీ రోగ్స్, కమాన్ లెట్స్ గో.